నమస్తే అండి, వెల్కమ్ టు స్వస్టాస్ హోమ్. ఈరోజు మన ఛానల్లో మరొక రోటి పచ్చడి చూపించబోతున్నాను. గోంగూరతో మనం చాలా రకాలుగా పచ్చళ్ళు చేసుకుంటాము. పచ్చిమిరపకాయలు వేసుకొని, ఎండుమిరపకాయలు వేసుకొని, వేరుశనగ పప్పు కానీ, అలాగే కొన్నిసార్లు టమోటాలు కూడా వేసుకొని గోంగూర పచ్చడి చేసుకుంటాము. కానీ పల్లెటూరులో ఎక్కువగా కొంచెం కూడా నూనె వేయకుండా గోంగూరని ఉడకపెట్టి పచ్చడి చేస్తారండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్ అండి, త్వరగా కూడా అయిపోతుంది. గోంగూర పచ్చడి తయారీ విధానం చూసే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ షేర్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. పచ్చడి కోసము నేను ఇక్కడ గోంగూరని సన్నగా ఉండే 4 కట్టలు తీసుకున్నాను. కాడలు లేకుండా ఆకులు వరకు తుంచుకోవాలి. గోంగూరని కడిగేటప్పుడు అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని 3-4 సార్లు బాగా కడిగి వడసిబ్బిలో వేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో మనం కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. పది పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి తుంచుకొని గోంగూరలో వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి కారం ఎక్కువే పడుతుందండి. మనం తీసుకునే పచ్చిమిరపకాయలు కారం పట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవాలి. పచ్చిమిరపకాయ కారం తక్కువ ఉంటే కనుక 15 దాకా తీసుకోవాలండి. కారం ఎక్కువ ఉంటే కనుక 10-12 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. పచ్చిమిరపకాయలు తుంచుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ గోంగూరని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని గోంగూరని బాగా మగ్గనివ్వాలి. గోంగూరలో నీళ్ళుంటాయి కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా ఉడకాలి కాబట్టి గోంగూర అంతా కూడా మగ్గిన తర్వాత అందులో అవసరానికి సరిపడ నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాను. నీళ్లు పోసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 1-5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పచ్చిమిరపకాయ ఉడికిన తర్వాత గోంగూరలో ఉండే నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. గోంగూరలో నీళ్ళు ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెంసేపు చల్లారనివ్వాలి. మీ దగ్గర రోలు కనుక లేకపోతే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూరలో ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి. గోంగూరతో పాటు దంచుకున్నామంటే పచ్చిమిరపకాయలు మెదగవు. మిక్సీలో వేసుకునేటప్పుడు కూడా ముందు పచ్చిమిరపకాయలు వేసుకుని ఆ తర్వాత గోంగూర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను బాగా మెత్తగా దంచుకున్న తర్వాత అందులో ఉడికించి పెట్టుకున్న గోంగూరని వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని దంచుకోవాలి. గోంగూర వేసుకొని దంచుకునేటప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దంచుకోవాలి. గోంగూర వేసుకొని దంచుకున్న తర్వాత లాస్ట్లో ఉల్లిపాయ వేసుకొని దంచుకోవాలి. ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకునే కన్నా ఉల్లిపాయ మొత్తం వేసుకొని దంచుకుంటేనే పచ్చడి రుచి బాగుంటుంది. రోటీ పచ్చళ్ళలో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు దంచుకోకూడదండి. మనకి తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉండాలి, మరీ మెత్తగా అయిపోకూడదు. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది, గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ పచ్చడికి ఇంకా ఏ తాలింపు అవసరం లేదండి. ఇలాగే అన్నంలో కలుపుకొని తిన్నామంటే పుల్ల పుల్లంగా, కారకారంగా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈసారి గోంగూర పచ్చడి చేసుకునేటప్పుడు ఈ విధంగా ఉడకపెట్టి ఒకసారి పచ్చడి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.